గరుడ సేవ దర్శనం కోసం తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి వేలాది మంది తరలివచ్చారు. తిరుమల కొండ మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. వాహనాల పార్కింగ్ కు కూడా స్థలం లేదు. దీంతో అలిపిరి వద్దే వాహనాలను నిలిపివేశారు పోలీసులు. అలిపిరి నుండి కపిల తీర్థం వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కారు పాసులు ఉన్నప్పటికీ ఎవర్ని అనుమతించడం లేదు. గరుడ సేవ దర్శనం కోసం తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి వేలాది మంది తరలి వచ్చారు. తిరుమల కొండ మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. వాహనాల పార్కింగ్ కు కూడా స్థలం లేదు. దీంతో అలిపిరి వద్దే వాహనాలను నిలిపివేశారు పోలీసులు. అలిపిరి నుండి కపిల తీర్థం వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కారు పాసులు ఉన్నప్పటికీ ఎవర్ని అనుమతించడం లేదు. ఇతను తన పొలంలోనే నర్సరీ పెట్టుకుని మొక్కల ద్వారా సంవత్సరానికి 2 కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన సీక్రెట్స్ మీరు నేర్చుకోవాలా అంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. గరుడ సేవ దర్శనం కోసం తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి వేలాది మంది తరలి వచ్చారు. తిరుమల కొండ మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. వాహనాల పార్కింగ్ కు కూడా స్థలం లేదు. దీంతో అలిపిరి వద్దే వాహనాలను నిలిపివేశారు పోలీసులు. అలిపిరి నుండి కపిల తీర్థం వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కారు పాసులు ఉన్నప్పటికీ ఎవరిని అనుమతించడం లేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. అంటే తిరుమల ఒక రకంగా దాదాపు 2 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలు కావడంతో ఈరోజు సాయంత్రం జరిగేటువంటి గరుడ సేవను వీక్షించడానికి భక్తజన సంద్రంగా కూడా తిరుమల మారిందని చెప్పుకోవచ్చు. అయితే అంతకంటే ముందుగానే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే వాహనాలతో మొత్తం తిరుమల మొత్తం కూడా నిండిపోయింది. దీని కారణంగానే వాహనాలన్నింటినీ కూడా తిరుమలకు వెళ్ళక ముందుగానే అలిపిరి చెక్ పాయింట్ వద్దే కూడా మొత్తం వాహనాలన్నింటినీ కూడా నిలిపివేస్తున్నారు. కేవలం భక్తులందరూ కూడా కేవలం ఆర్టీసీ బస్సుకు సంబంధించినటువంటి వాహనాల్లోనే వెళ్ళాలి తప్ప ఎటువంటి ప్రైవేట్ వాహనాలను కూడా అనుమతించకుండా కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. భక్తులందరూ కూడా ఇక్కడ కారులో దిగేసి బస్సుల్లోకి వెళ్తూ తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకునేందుకు కూడా వెళ్తున్నారు. దాదాపు 8,000 వాహనాల వరకు కూడా అనుమతిస్తామని చెప్పి మొదట అనుకున్నప్పటికీ కూడా అంతకు మించినటువంటి వాహనాలు అధిక సంఖ్యలో వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వాహనాలన్నింటినీ కూడా ఇక్కడ బారిగేట్లు ఏర్పాటు చేసి నిలిపివేసి వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 100,000 మందికి పైగా కూడా భక్తులందరూ కూడా స్వామివారికి దర్శించుకోవడానికి తిరుమలకు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ ఎస్పీ స్థాయి అధికారితో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం అలిపిరి చెక్ పాయింట్ వద్ద నుంచి కపిల తీర్థం వరకు కూడా భారీ స్థాయిలో వాహనాలన్నీ కూడా బారులు తీరి ఉన్నాయి. కేవలం ఆర్టీసీ బస్సులను మాత్రమే కూడా ఈ యొక్క తిరుమలకు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఎస్పీ గారు కూడా ఉన్నారో ఆయనతో కూడా మరి ఒకసారి చెప్పండి. అంటే అనుకున్న దానికంటే ఎక్కువ క్రౌడ్ రావడం వల్ల వాహనాలు ఆపేశారు. అంటే పాసులు ఉండి కూడా మమ్మల్ని అనుమతించట్లేదని కొద్దిమంది భక్తులు కోరుతున్నారు. ఓకే, అట్లా ఏం లేదండి. బేసికల్లీ ఏంటంటే పైన వెహికల్స్ ఏదైతే ఉన్నాయో, నాట్ ఓన్లీ పాసెస్ ఇష్యూ చేసే వెహికల్సే కాదు, విఐపీస్ కోసం వచ్చే వెహికల్స్ ఉంటాయి, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి, మెడికల్ ఎమర్జెన్సీస్ కోసం వచ్చాయి. కాబట్టి ఓవరాల్ అంత నెంబర్ కన్సిడర్ చేసి ఏదైతే సేఫ్ పాయింట్ ఉంటుందో, అంటే వెహికల్స్ మొత్తం కంజెస్టెడ్ అయిపోయినా ఎగ్జిట్ పాయింట్ కానీ లోపల తిరగడం కానీ ఇదంతా ఇబ్బంది అయిపోతుంది. అది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకే ఇబ్బంది. అందుకని చెప్పి కింద దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము డిఫరెంట్ ప్లేసెస్లో పార్కింగ్ స్పేస్ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుని వెళ్తున్నారు. పాసెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా వెహికల్ వాళ్ళది పైకి ఎలా చేయకపోతే కింద పార్కింగ్ ప్లేస్లో పెట్టుకుని వీ కెన్ గో త్రూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అది
అంటే కింద తిరుమలలో అనుకున్న దానికంటే ఎక్కువ వాహనాలు వచ్చాయి. ఇప్పటివరకు కూడా దాదాపు లక్ష మందికి పైగా కూడా తిరుమలకు భక్తులు చేరుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాహనాల సంఖ్య అధికంగా పెరిగితే తిరుమలలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఆ వాహనాలన్నింటినీ తిరుపతిలో ఉన్నటువంటి నాలుగు పార్కింగ్ ప్లేసెస్లు ఏదైతే గుర్తించారో వాటన్నిటిలో కూడా ఆ వాహనాలన్నింటినీ కూడా పార్కింగ్ చేసుకోవాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. అందుకే భారీ భద్రత అనేది కూడా తిరుమల వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే మొదటి గత కొద్ది రోజుల నుంచి కూడా తనిఖీలు చేపడుతున్నటువంటి అధికారులు ఈ రోజు గరుడ సేవ సందర్భంగా ముఖ్యంగా తిరుపతిలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా చూస్తున్నారు. నడిచి వెళ్లే భక్తులందరూ కూడా ఒక పక్క నడిచి వెళ్తుంటే వేలాది మందిగా, మరొక వైపు వాహనాలతో వెళ్లే భక్తులు మాత్రం నిలిపివేసి ఇక్కడి నుంచి నేరుగా సమీపంలో ఉన్నటువంటి అలిపిరి చెక్ పాయింట్తో పాటు ఇతర చెక్ పాయింట్ల వద్దకు కూడా వాళ్ళందరినీ కూడా పార్కింగ్ స్థలాల్లోకి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడైతే ప్రైవేట్ వాహనాలు ఏది కూడా తిరుమలకు అనుమతించబోమని చెప్పి పోలీసులు స్పష్టం చేశారు. తిరుమలలో ఇప్పటికే వాహనాలతో కిక్కిరిసిపోయినటువంటి నేపథ్యంలో మరింత వాహనాలు వెళితే మాత్రం అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. తిరుమలేసుని గాంచు దివ్యోత్సవం, తిరుమలేసుని గాంచు దివ్యోత్సవం. తిలకించు వారికి ఇది నేత్రోత్సవం. ఇతను తన పొలంలోనే నర్సరీ పెట్టుకుని మొక్కల ద్వారా సంవత్సరానికి 2 కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన సీక్రెట్స్ మీరు నేర్చుకోవాలా అంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.